వేదికమైనా వివిధ హోదాల్లో ఆశలైన పెద్దలు ఇరవై గుడిగాల మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా ఎన్నికైన సోదరులు లక్ష్మీనారాయణ గారు మండలంలో నియోజకవర్గంలో వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 2019లో అలవి గాని హామీలిచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి అధికారంలోకి ఇవ్వండి అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాని రాష్ట్రాన్ని కాని ఏ విధంగా సర్వనాశనం చేస్తా ఉన్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు 50 సంవత్సరాల్లో అందరం ముఖ్యమంత్రులు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఈ డబ్బులు ఏం చేశారో తెలియదు ఏం చేయబోతారో తెలియదు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా లేవు కనీసం ప్రధాన రహదారులు కూడా గుంతలు పూచే పరిస్థితి లేదు ఒక ఇల్లు కట్టింది లేదు ఒక రోడ్ వేసింది లేదు ఒక బిల్డింగ్ కట్టింది లేదు కానీ పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు రోడ్లు ఎందుకు బాగలేవంటే రోడ్లు చంద్రబాబు నాయుడు గారు వేసుంటే ఇప్పుడు గుంతలపడేది కావని చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు వేస్తే రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేస్తే ఇప్పుడు బాగుండవు గుంతలు పడతా ఉంటాయి వర్షాలకి ఆ గుంతలు కూడా పూడవలేక ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు నెట్టే పరిస్థితి వచ్చారు అందుకే ఈరోజు మనం చూస్తే గొర్రె కసాయవాణి నమ్మినట్టు అన్ని వర్గాల ప్రజలు ఈ వ్యక్తిని నమ్మారు ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం కలిగిన వ్యక్తి 16 నెలలు జైల్లో ఉండొచ్చి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటాం దురదృష్టకరం ఈరోజు మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రం ఉన్న భూములు ప్రభుత్వ భూములను ఎమ్మెస్తా ఉన్నారు చివరికి కలెక్టర్ ఎస్పీ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు కానీ సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఎక్కడ కూడా లేవు ఎన్నికల ముందు చెప్పారు మేము అధికారంలో వచ్చినా అసెంబ్లీలో అవమానం జరిగిన రోజు ఒకటే సంబోధన చేశాడు ఇది కౌరవ సభ మరలా తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత గౌరవ సభలో నేను ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను తప్పితే అప్పుడు దాకా శాసనసభలు అడుగు పెట్టడని కూడా మన నాయకుడు శపథం చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన శపథాన్ని మనం నెరవేర్చాలంటే మనందరం కూడా పట్టుదలతోని పనిచేయాలి కసితోని పనిచేయాలి ఆ విధంగా మనం గుంజాల మొదలుకొని మాచర్ల మొదలుకొని ఈ 175 నియోజకవర్గాల్లో మనం గెలిపించుకోవాలి మనం చూస్తే 23 వచ్చినాయి ఈసారి గట్టిగా పనిచేస్తే వైసీపీకి సింగిల్ డిజిట్ 10 లోపే రావాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ విధంగా మరలా ఈ పొలాన్ని అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ద్వారా మనం మరలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఈరోజు మనం చూస్తే గురజాల నుంచి పులిపాడు దాకా కూడా ఆ రోజు మనం 10 కోట్ల గ్రాంట్ తెచ్చాం కొంత మన గవర్నమెంట్ లో పని జరిగింది మనం తెచ్చిన గ్రాంట్ ఈరోజు కూడా ఇంకా పని జరుగుతూ ఉంది అదేవిధంగా మన ఎదురుగా ఉన్న ఫారెస్ట్ చూస్తే దీన్ని కూడా 100 ఎకరాలు డీ ఫారెస్ట్ కింద పెట్టాం దాన్ని కూడా మనం తీసుకొని ఫోటో పొండలాగా మనం ఈ దయా అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ని కూడా డెవలప్ చేసుకోవాలి ఇక్కడ 9 కోట్లతో మా గెస్ట్ హౌస్ కూడా మనం శాంక్షన్ చేయించాం రివర్ వ్యూ గెస్ట్ హౌస్ దాన్ని కూడా వీళ్ళు కట్టలేదు వీళ్ళ వల్ల కాదు రోడ్ల గుంతలు పోతుందని వీళ్ళు ఇంకా గెస్ట్ హౌస్ ఏం కడతారు వీళ్ళు పనులు ఏం చేస్తారు మనకి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు మనం వచ్చిన తర్వాత ఈ చారిత్రాత్మకమైన దయా అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ని అన్ని విధాలకు ఇంకా మనం 40 సంవత్సరాలు చేసింది మనమే రేపు వచ్చినాక మళ్ళా కోటప్పుకున్న తరహాలో దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఒక పట్టుదలతోని కసితోని ఈరోజు మన పార్టీ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఈ మండలాల్లో మరి అందరూ కూడా కలిసికట్టుగా కూడా పనిచేయాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఆ విధంగా ఒక ఐకమత్యం మనలో రావాలి ఒక కసి మనలో రావాలి
ఐకమత్య బలం మనలో రావాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు జరిగిన ర్యాలీ గురుజాల నుంచి దయా అమరలింగేశ్వర టెంపుల్ దగ్గర జరిగిన ర్యాలీ చూస్తే ఇది మన విజయానికి నాంది పునాదని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు. గురుజాల మండల తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆమోదంతో అమరలింగేశ్వర స్వామి సాక్షిగా గురుజాల మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గా సోదరులు గంభీరుంప లక్ష్మణ్ గారిని ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగిందని చెప్పి కూడా మీ అందరూ అసద్వారాలతో కూడా ప్రకటిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఎందుకు పెట్టిన కార్యక్రమం అంటే ఒక చారిత్రాత్మకమైన గుడి, అదేవిధంగా పుష్కరాల ప్రదర్శించే మనం చాలా చేసి అతనే మాట్లాడేటప్పుడు చెప్తాను. అందుకే ఈరోజు మీ అందరూ కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేసే లక్ష్మణ్ గారిని మండల పార్టీ కన్వీనర్ గా పెట్టుకున్నారు. అందుకనే ఈ విజయం, ఈ నియోజకవర్గ విజయం ఎక్కడి నుంచే మొదలు కావాలి. మనకి కూడా మొట్టమొదటి బూత్ గొడ్డి మొక్కల నుంచి స్టార్ట్ అయితే తర్వాత దయగా తేలిపట్ల పులిపాడు ఇక్కడ నుంచి విజయం స్టార్ట్ అయితే అక్కడ తాడేపల్లిలో ఉన్న వ్యక్తి వణుకుబుట్టాలి, ఒంట్లో వణుకుబుట్టాలని చెప్పి కూడా ఇక్కడ మనం సమపెట్టాం. కాబట్టి మీ అందరి ఆమోదంతో ఒక్కసారి మళ్ళా అందరూ హర్షామోదంతో లక్ష్మణ్ గారి ఏకగ్రహణ కూడా ఇప్పుడు మన గురుజాల మండల పార్టీ అధ్యక్షులు సోదరులు లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.